So ladies and gentlemen, welcome. This is Vijeta Varahi Chalanachitram banner pai Kalyan Devni oka kadhato hero ga parichayam chestundi Andala Bhama and performer Malvika Nair ee chitramlo manaki jantaga kanipinchabothunnaru Harshavardhan gari sangeethanni manam vinabothunnam mari kasepatlo. విజేత అనగానే మీరు చాలా పెద్ద బాధ్యత భుజాన్ వేసుకున్నారు సార్ ఈ రోజు కో హోస్ట్ గా స్టేజ్ మీదకి కార్యక్రమాన్ని నిర్వహించారు ఎందుకంటే ఫస్ట్ విజేత మెగాస్టార్ చిరంజీవి గారు చేసింది ఆ విజేత చూస్తున్నప్పుడు అల్లు రామలింగయ్య గారు వాళ్ళ మామగారు చాలా ఆనందించారు అబ్బా మా అల్లుడు విజేత విజయం చూశానని ఇప్పుడు ఈ విజేత మెగాస్టార్ గారు అల్లుడు విజేత ఇది ఈ మామగారు ఎంజాయ్ చేస్తారు భలే కుదిరిందండి టైటిల్ మాత్రం విజేత సో వీళ్ళ కోసమే ఈ టైటిల్ పుట్టిందేమో అని అనుకుంటున్నాను లెట్స్ వెల్కమ్ అవర్ వండర్ఫుల్ హీరో ఈ చిత్రంతో డెబ్యూ కాబోతున్నటువంటి కళ్యాణ్ దేవ్ కి స్వాగతం సుస్వాగతం సతీ సమేతంగా వచ్చేసారు ఇద్దరికి స్వాగతం వెల్కమ్ టు విజేత ఆడియో లాంచ్ ఆల్రెడీ ఒక 5-6 సినిమాలు చేసిన అబ్బాయిలా ఎందుకంటే తన దగ్గర ఆ బ్లడ్లోనే ఉందేమో అని నా ఫీలింగ్ నాకు అనిపించింది ఒక పని చేద్దామండి మీకు అలాంటి ఫీలింగ్ కలిగిన ఆ టీజర్ని ఒకసారి చూపించేద్దాం చూద్దాం చూపించేద్దామండి ఆల్రెడీ చూసేసారు ఇది సంచలనంగా ఆల్ ఇంటర్నెట్లో కనిపిస్తూనే ఉంది బట్ స్టిల్ విల్ షో యూ దట్ టీజర్ విజేత టీజర్ ఒక్కసారి చూద్దాం మరి మొట్టమొదటి పాటని మీ ముందుకు ప్రజెంట్ చేయడానికి లైవ్ పర్ఫార్మెన్స్లో సింగర్ అనురాగ్ మన ముందుకు రాబోతున్నారు లెట్స్ వెల్కమ్ అనురాగ్ ఆన్ టు ద స్టేజ్ ఈ పాటని రెహమాన్ గారు రాశారు ఆకాశాన్ని తాకి అనే ఈ పాటతో మన ముందుకు వచ్చేస్తున్నారు దిస్ ఇస్ ద ఫస్ట్ సాంగ్ అలీ గారు మెగాస్టార్ చిరంజీవి గారు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తూ ఉన్నారు అల్లుణ్ణి దీవించడానికి విచ్చేస్తున్న మామగారికి సాదరంగా స్వాగతం కోలాహలం మధ్య సందడి సందడిగా మెగాస్టార్ అభిమానుల మధ్యలో విచ్చేస్తున్నారు విజేత ఆడియోని విజేత ఫిల్మ్ని బ్లెస్ చేయడానికి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ శిఖరాగ్రాన ఉండి మరొక శిఖరాన్ని చేరుకోవాలనే తపనతో విజేతగా నిలిచిన పద్మభూషణ్ అవార్డు గ్రహీత మెగాస్టార్ చిరంజీవి గారు విచ్చేశారు మీ ముందుకి రాబోతోంది మీ మమ్మీ మా మమ్మీ అని కొంచెం నేనేమనలేదు సార్ నేనేమి రామజోగే శాస్త్రి గారు రాయడం జరిగింది పృథ్వీ గారు పాడడం జరిగింది ఈ పాటను ముందు మనం ఒకసారి వీడియోలో చూసేద్దాం అండి సెకండ్ సాంగ్ ఆన్ ది స్క్రీన్ ముచ్చటగా మూడో పాట మీకు ఇచ్చేస్తున్నాను మరి ఈ పాటని రచించినటువంటి లిరిసిస్ట్ రెహమాన్ గారు అండ్ కార్తిక్ గారు ఈ పాటని రాయడం జరిగింది మన పాట చూసేద్దామా ఈనాటి కార్యక్రమానికి విచ్చేసి కళ్యాణ్ దేవ్ని బ్లెస్ చేయాల్సిందిగా లెట్ మీ వెల్కమ్ శ్రీ అల్లు అరవింద్ గారు ఆన్ టు ది స్టేజ్ ఈ కథ ఎందుకు తీయాలి అని జంజాల గారితో సహా అందరూ కథ బాగుంది కానీ ఆయన ఇంత యాక్షన్ పిక్చర్స్ చేస్తున్నప్పుడు మంచి యాక్షన్ పిక్చర్ తీయొచ్చు కదా అని అన్నప్పుడు తప్పనిసరిగా యాక్షన్ పిక్చర్ అవ్వాలని ఏమి లేదు చెయ్యనంటే అప్పుడు ఆ ధైర్యంతో సినిమా చేశాను కానీ భయం భయంగానే చేస్తూ రిలీజ్ చేశాను అధికమైన గుర్తింపు పేరు వచ్చిన సందర్భం అది అటువంటి పేరుతోటి ఇప్పుడు మళ్ళీ మన కళ్యాణ్ ఈ పిక్చర్ చేస్తున్నందుకు చాలా సంతోషం ప్రతి వాళ్ళు ఈ కుటుంబం నుంచి ఎవరన్నా సినిమా ఇండస్ట్రీకి రావాలనుకుంటే ఒకే ఒక దమ్ముతోటి ఒక ధైర్యంతో వస్తారు ఆ ధైర్యం ఏంటంటే చిరంజీవి గారి అభిమానులు మెగా అభిమానులు అందరూ వెనకాల ఉన్నారనే ఒక నమ్మకం అదే నమ్మకంతో వచ్చి వాళ్ళ టాలెంట్ని యాడ్ చేసి ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు ఆ అటువంటి టాలెంట్ తప్పనిసరిగా కళ్యాణ్లో ఉందని ఆ పాటలు చూసినప్పుడు కానీ కొన్ని క్లిప్పింగ్స్ చూసినప్పుడు కానీ అతను డెలివరీ చేయగలుగుతున్నాడని చెప్పి చాలా సంతోషించాం అతను తప్పనిసరిగా సినిమా మొత్తం ఇటువంటి సేమ్ టాలెంట్ తోటి డెలివరీ చేసి ఇది పెద్ద హిట్ చేస్తాడని అతను ఇదే పద్ధతిలో ముందుకు వస్తాడని చెప్పి ఆశిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు ఒక అద్భుతమైన పాట 4వ పాట సలాం అంటూ ఒక మోటివేషనల్ సాంగ్ మీ ముందుకు రాబోతోంది విజువల్ బ్యూటీ తోటి మీకు ప్రెజెంట్ చేయబోతున్నారు ఫ్లయింగ్ డ్రమ్మర్స్ ఇన్ అన్ ఎక్స్ట్రాడినరీ ఫీట్ హియర్స్ ద పర్ఫార్మెన్స్ ఈ పాటని లైవ్ గా చూద్దాం విజేత చాలా మంచి పాజిటివ్ టైటిల్ ఆ టైటిల్ పెట్టాలంటే నేను ఒక దమ్ము ధైర్యం ఉండాలి రాకేష్ నాకు కథ చెప్పాడు ఇంతకు మించిన టైటిల్ ఉండదు ఈ సినిమాకి అలాగే కళ్యాణ్ చాలా పవర్ఫుల్ నేమ్ ఆ పేరుకు తగ్గట్టుగా
కళ్యాణ్ యొక్క భవిష్యత్తు ఉంటుందని, ఆ పేరును దృష్టిలో పెట్టుకొని పరిశ్రమించాలని. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ కళ్యాణ్. రైట్ నౌ మీ ముందుకు రాబోతున్నటువంటి ఈ పాట విజేత నుంచి ఫస్ట్గా లాంచ్ చేయబడిన పాట. ఈ పాట ఎంత ట్రెండింగ్ అయిపోయిందంటే అందరూ కూడా ఈ పాటని బోల్డ్ అంత సార్లు ఎన్నోసార్లు చూసేస్తూ ఉన్నారు. అలాంటి పాట మీకు కూడా తెగనచ్చేసిన పాట, ఆ పాటే చికెన్ సాంగ్. గైస్ ఆర్ యు రెడీ? రాకేష్ శశి గారు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అండ్ డైరెక్షన్, ఈ మ్యాజిక్ ఏమి నమ్మి సాయి గారు ఇంత భారీ సినిమా తీశారు అంటే ఒక ట్రైలర్ చూస్తే కానీ అర్థం కాదు కదా. మరి ఆ ట్రైలర్ చూడాలంటే ఇక్కడ ఒక గొప్ప వ్యక్తి వచ్చిందారు, మరి వారిని పిలవాలి మనం. ఎస్, ద గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి గారు. విజేత ట్రైలర్ లాంచ్ ప్లీజ్. చిరంజీవి గారు చాలా మంచి యాక్టర్, చాలా మంచి డాన్సర్, చాలా మంచి ఫైటర్, అందరికీ తెలుసు అండి. ఇండస్ట్రీ వాళ్ళకి మాత్రమే తెలిసిన ఇంకొక ఆయనకి స్పెషల్ స్కిల్ ఏంటంటే, స్టోరీని జడ్జ్ చేయడంలో ఆయన మించిన జడ్జ్ ఎవరు లేరండి. ఒక స్టోరీ విన్న వెంటనే దాంట్లో ఫాల్స్ ఏంటి, దాంట్లో కరెక్షన్స్ ఏంటి, దాని దేన్ని హైలైట్ చేయాలి, దేన్ని తగ్గించాలి అనేది పర్ఫెక్ట్ జడ్జ్ అండి. మగధీరాకి ఫస్ట్ నేను చిరంజీవి గారికి స్టోరీ చెప్పాను, ఆయన ఆయన ఎప్రూవ్ తీసుకొని చేశాం. అండ్ ఈ సినిమా కూడా విజేత కూడా చిరంజీవి గారు కథ విని చాలా బాగుందని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత స్టార్ట్ అయిందండి. సో దట్స్ ద బిగ్గెస్ట్ కాన్ఫిడెన్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. చిరంజీవి గారు కథ ఓకే చేశారంటే డెఫినెట్గా చాలా బాగుంటుందని. అండ్ కంపోజిషన్ ప్రేమ్, యూనో ఒక ఫస్ట్ చూసిన వెంటనే నచ్చాలి అంటే ఏదో ఒక అట్రాక్టివ్ విజువల్ ఉండాలి ఆ పాటలో కానీ సినిమాలో కానీ. ఫస్ట్ చూపించిన వెంటనే ఈ కోడి ఓన్లీ చేతులు పెట్టి ఇదేంటో అర్థమైంది, వెనకాల దువ్వడం ఏంటో అర్థం కాలేదు, ఏంటో అంటే ఓదార్స్తున్నావా ఏంటో ప్రేమ్, ఓదార్స్తున్నట్ట అది ఏంటి, అది వెనకాల చచ్చిపోయిన దానికి ఓదార్స్తుందట. చాలా బాగుంది, గ్రేట్ హోప్స్ ఆన్ విజేత. అప్పుడు విజేత హిట్ అయ్యి చిరంజీవి గారికి ఎంత పేరు వచ్చిందో, కళ్యాణ్ దేవ్కి ఈ సినిమా అంత పేరు తీసుకురావాలి. అప్పుడు ఆ సినిమా హిట్ అయ్యి అరవింద్ గారికి ఎంత డబ్బులు వచ్చినాయో, సాయి గారికి అంత డబ్బులు రావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విష్ ద టీమ్ ఆల్ ద బెస్ట్. హర్షవర్ధన్ రామేశ్వర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. నమస్కారం అండి. నాకు ఈ అవకాశం అందించిన సాయి సార్కి, సాయి కొరపాటి గారికి, ఆ తర్వాత రాకేష్ బ్రోకి, ఆ తర్వాత మా మెగాస్టార్ గారికి, అందరికీ చాలా థ్యాంక్స్. నీకు విచ్చేసిన కీరవాణి గారికి చాలా థ్యాంక్స్ సార్ వచ్చినందుకు. ఆ తర్వాత రాజమౌళి గారికి ఈ అవకాశం ఇచ్చిన ఒక మంచి, ఆ తర్వాత ఇక్కడ లిరిక్ రైటర్ రామ్జోగే శాస్త్రి గారు, ఆ తర్వాత రెహమాన్ గారికి, ఆ తర్వాత నా సింగర్స్ అందరూ, ఈ ఆల్బంలో పాడిన సింగర్స్ అందరికీ థ్యాంక్స్. థ్యాంక్స్ ఫర్ కమింగ్, అందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. అద్భుతమైన పాటలు ఇచ్చారు. లెట్ మీ వెల్కమ్ ఆ బ్యూటిఫుల్ మాళవిక నాయర్ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం అండి.
I'd like to thank Rameshwar Garu. He's the star of the night. And his music has absolutely enlivened our film and our performances. So thank you, sir. I think every one of you will connect to the film because every one of us has a parent and a relationship with them. And of course, Kalyan, he's extremely humble. He's honest. He's very simple, hardworking. And that translates on screen. So thank you. Please go watch Catch Vijayata. And I hope it affects you in a way that our director wanted it to. Thank you. Malvika kottaga undi mimmalni chustunte ee chitra darshakudu kadhani nammi ee chitraniki mundadugu vesi ee chitranni oka pedda vijayam vaipu adugu veinchinatvanti adugu veistunnatvanti darshakudu Rakesh Shashini maatladalsindiga aahvanisthunnanu. Andariki namaskaram andi. Sai garu nenu first time last year September lo kalisi oka cinema cheyali anesi anukunnamu. హీరో ఎవరు సార్ అని అడిగాను. మన కథే హీరోని తీసుకురావాలి, నువ్వేం చేస్తావో తెలీదు అన్నారు అని ఆయన ఆఫీస్ ఇచ్చి ఫుల్ సపోర్ట్ ఇచ్చి నా టీంతో కూర్చొని వర్క్ చేయించారు. ఆ కథ చిరంజీవి గారి ఇంటికి వెళ్ళింది, ఆయన అల్లుడిని హీరోగా తీసుకొచ్చింది. అక్కడే మేము నమ్మిన కథ నిజమవుతుంది, సక్సెస్ అవుతుందనే ఫస్ట్ ఇంప్రెషన్ మాకు వచ్చింది. నా టీం అందరికీ, నా టెక్నీషియన్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రొడ్యూసర్ సాయి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, మా మీద నమ్మకంతో ఇంత బాధ్యతనిచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు హీరో కళ్యాణ్ దివగర్ మాట్లాడతారు. హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చేసిన పెద్దలకు, ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి, మీడియా వారికి, ముఖ్యంగా మా మామయ్య మన మెగాస్టార్ చిరంజీవి గారికి, అండ్ ఎక్కడెక్కడి నుంచో నాకు బెస్ట్ విషెస్ చెప్తూ నన్ను ప్రోత్సహించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క అభిమానికి పేరు పేరున నా ధన్యవాదాలు. నేను ఇండస్ట్రీలోకి కొత్తగా అడుగుపెట్టాను కాబట్టి ఎక్కువగా నా గురించి కానీ మూవీ గురించి కానీ మాట్లాడకుండా మీరే మూవీని చూసి మాట్లాడితే బాగుంటుందని ఆశిస్తున్నాను. సో లెట్ మీ థ్యాంక్ ఎవ్రీవన్. మా హీరోయిన్ మాల్వికా నాయర్ వండర్ఫుల్ యాక్ట్రెస్, అంటే తెలుగు రాకపోయినా కూడా చాలా చాలా ఈజీతో చేస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ వర్క్ విత్ యూ మాల్వికా. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ ఎ వండర్ఫుల్ కోస్టార్. అండ్ మా టీమ్ అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి, విజేత టీమ్, కాస్ట్ అండ్ క్రూ ప్రతి ఒక్కరికి, మా ఏడీస్ కానివ్వండి, సెంథిల్ గారి అసిస్టెంట్స్ కానివ్వండి, ఆర్ మా లైట్ బాయ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. ఇట్ వాజ్ అ వండర్ఫుల్ అండ్ అమేజింగ్ ఫస్ట్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. థ్యాంక్ యూ ఆల్. అండ్ ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ నా గురించి ఏమీ తెలియకుండా కూడా ఇంత ప్రోత్సహిస్తా ఇక్కడికి, ఎక్కడికి నుంచో వచ్చిన వాళ్ళందరికీ అండ్ మమ్మల్ని అందరినీ లైవ్లో చూస్తున్న వాళ్ళందరికీ కూడా, మా మూవీని చూసి మీ బ్లెస్సింగ్స్, మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడూ మాకు ఉండాలని ఆశిస్తూ థ్యాంక్ యూ ఆల్. కీరవాణి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. మనందరి హృదయాల్లో, హృదయాలను గెలుచుకుని శాశ్వతమైన విజేతగా మెగాస్టార్ చిరంజీవి గారు నిలిచిపోయినట్టుగా, ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరూ కూడా ఒక విజేత కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈనాటి కార్యక్రమానికి మా ముఖ్య అతిథి శ్రీ చిరంజీవి గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. విజేత ఆడియో రిలీజ్కి ఇచ్చేసినటువంటి పరిశ్రమకు సంబంధించిన పెద్దలకు, ముఖ్య అతిథులుగా ఈ రోజున ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చినటువంటి డైరెక్టర్ రాజమౌళి గారికి, కీరవాణి గారికి, అల్లు అరవింద్ గారికి, అలాగే ఇతర నిర్మాతలకి, ప్రత్యేకించి మా అభిమానులకి, యూనిట్ సభ్యులకు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. ఫస్ట్ హీరింగ్లోనే నాకు చాలా మంచి ఇంప్రెషన్తో, రాకేష్ చాలా మంచి సబ్జెక్ట్ అనుకున్నావు, ఖచ్చితంగా ఇది సక్సెస్ ఇస్తుంది, గో హెడ్ అని నేను చెప్పడం జరిగింది.
అది ఆనాటి విజేత నేను చేసిన విజేత చూస్తే అది కూడా తండ్రి కొడుకుల మధ్య ఉండే సంఘర్షణ, వారిద్దరి మధ్య సరైనటువంటి సఖ్యత లేకపోవటం, కొడుకంటే ఒక రకమైనటువంటి నెగిటివ్ భావం ఉండటం, ఆ సినిమా లాస్ట్కి వచ్చేసరికి ఆ కొడుకే కుటుంబానికి ఆదరవ అయ్యి ఆ కుటుంబం ప్రతిష్టని పెంచి కొడుకుగా తన బాధ్యత తీర్చుకుని తల్లిదండ్రులు గర్వించే స్థాయికి ఆ కొడుకు ఉండటం చూసి క్లైమాక్స్లో కన్న తండ్రే చాలా గర్వంగా కొడుకును చూసి కంటి తడి పెట్టుకుంటాడు ఎమోషన్తో. అలాంటి సినిమా ఆ విజేత. ఈనాడు ఇలాంటి ఇమేజ్ లేనటువంటి ఒక ఫ్రెష్ లుక్తో వస్తున్నటువంటి కళ్యాణ్ దేవ్కు ఈ సినిమా చాలా కొత్త ఆడియన్స్ని కూడాను అభిమానులతో పాటు తనకి వాళ్ళ అభిమానం వాళ్ళ ఆశీస్సులు తనకి లభిస్తాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇది కూడా తండ్రి కొడుకుల మధ్య సంఘర్షణ, తండ్రి కొడుకుల మధ్య సాగే సన్నివేశాలు చాలా చాలా బాగున్నాయి. ఆ విజేతలాగా ఈ విజేతలో కూడాను లాస్ట్కి వచ్చేసరికి చాలా కంటె తడి పెట్టించేలాగా కళ్ళు చెమర్చే విధంగా ఆ సీన్స్ని రాకేష్ చాలా అద్భుతంగా తీశాడు. దానికి మనస్ఫూర్తిగా నేను అతను అభినందిస్తున్నాను. కోరపాటి సాయి గారు, ఈ సినిమా మీరు దగ్గరుండి చక్కగా చేయించుకున్నారు, మీరు నిర్మాతగా మీ బాధ్యత 100% మీరు దీనికి దాన్ని న్యాయం చేశారు కాబట్టి ఈ సినిమా మీకు మంచి విజయాన్ని ఇస్తుంది. అలాగే ఇందాక రాజమౌళి గారు అన్నట్లుగా అరవింద్ గారికి ఆ విజేత ఎంత డబ్బులు తీసుకొచ్చిందో ఈ సినిమా కూడా మీకు అంతకంతగా డబ్బులు తీసుకురావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నిర్మాణంలోనే సెంధిల్ గారు లాంటి టెక్నీషియన్ ఉండేసరికి ఇది ఖచ్చితంగా వెరీ పాజిటివ్గా అనిపించింది. ఆ రకంగా సెంధిల్ గారు ఈ సినిమాని ఆద్యంతం చాలా చక్కగా చూపించారు. ఆ రకంగా అంత పెద్ద టెక్నీషియన్ ఈ సినిమాకి డిఓపీగా ఉండటం అన్నది అభినందించదగ్గ విషయం. అండ్ కళ్యాణ్ అలాగే హీరోయిన్ మాళవికని చాలా బాగా చూపించి ఆయన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆ రకంగా సెంధిల్ గారికి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఈరోజు ఇంపార్టెంట్ ఆయనది హర్షవర్ధన్ గారు. అండ్ సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి, ఎంతో మెలోడియస్గా ఉన్నాయి, బీట్ ఓరియంటెడ్గా ఉన్నాయి. ప్రత్యేకించి అందరూ చెప్పుకున్న విధంగా కోడి కుక్కరోకో సాంగ్ మాత్రం నాకు చాలా నచ్చింది. ముందుగానే కళ్యాణ్ నాకు వినిపించాడు, వినిపించినప్పుడు అన్నాను ఇది డెఫినెట్గా హిట్ సాంగ్ అయిపోతుంది, మంచి మాస్ సాంగ్ అయిపోతుంది, క్యాచి సాంగ్ అవుతుంది, అండ్ సినిమాకి ఇది ప్లస్ పాయింట్ అవుతుందని నేను చెప్పడం జరిగింది. అదే రకంగా ఈ రోజున మీరు వింటున్నారు. కళ్యాణ్ దేవ్ గురించి చెప్పాల్సి వస్తే కనుక కళ్యాణ్ దేవ్ కెప్టెన్ కిషన్ గారి ఒక బిజినెస్ మ్యాన్ తనయుడైనా సరే బిజినెస్ వైపు తన ఆసక్తి కనపరచకుండా తనకి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ మీద చాలా ఆసక్తి, ఆ ఇంట్రెస్ట్ని నాకు చెప్పడం జరిగింది. అలాగే మాళవిక హీరోయిన్ చాలా ఫ్రెష్ లుక్తో చాలా బాగుంది, చాలా ఇంటెన్సివ్గా చేసింది, చాలా కొంటిగాను చేసింది. ఆ రకంగా మాళవిక నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మిగతా అన్ని సాంకేతిక నిపుణులకు ఈ సందర్భంగా పేరు పేరున నా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. అండ్ ఈ సినిమా రిలీజ్ డేట్ నా నోటితో చెప్పడం అనేది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. దానికి మా అభిమానులు అందరూ కూడా సమాయత్తం అవుతారని ఎదురు చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. అది 12 జూలై 12న ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. నాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. మీ నోడితో విజేత 12 రిలీజ్ కాబోతోందని చెప్పినందుకు అండ్ వి థ్యాంక్ ఆ పిఆర్ఓస్ వంశీ అండ్ శేఖర్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ఈవెంట్. అండ్ బళ్ళారి నుంచి అభిమానులు కళ్యాణ్ గారికి అండ్ చిరంజీవి గారికి కలిపి గజమాల వేస్తారు. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ రాజమౌళి గారికి, కీరవాణి గారికి, శ్రీ అల్లు అరవింద్ గారికి ధన్యవాదాలు.